హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వీట్ హోమ్. నేను మీ స్వీటీని. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు వీడియో. ఆ రోజు మోపదేవి టెంపుల్కు విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము ఫ్రెండ్స్. మా అత్తయ్య గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మోపదేవి టెంపుల్ చూడాలని చెప్పి, వెళ్ళాలని చెప్పి. అందుకని ఆ రోజు మేము మోపదేవి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్లో వీడియోస్ కానీ కెమెరా కానీ ఫోన్ కానీ నాట్ అలౌడ్. అందువల్ల మేము పిక్స్ ఏమి షేర్ చేయలేకపోయాను. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరాం ఫ్రెండ్స్. మా బావగారు వాళ్ళది రేపల్లి. అటు నుంచి లోపలికి వెళ్తే రేపల్లి, తెనాలి, అటు నుంచి లోపలికి వెళ్తే లంక గ్రామాలు అని ఉంటాయి. మావయ్య గారు, పక్కన అత్తయ్య గారు, ఫ్రెండ్ నేను మా వారు డ్రైవ్ చేస్తున్నారు. ఈ వంతెనకి అటువైపులా ఇటువైపులా పెద్ద పెద్ద జామెల్ చెట్లు ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. జామెల్ చెట్లు స్మెల్ కూడా వస్తున్నాయి, బాగున్నాయి. వంతెన మాత్రం చాలా పెద్దగా ఉంది. ప్లేస్ చాలా బాగుంది అనే ఉద్దేశంతో వీడియో తీశాను. ఇది మొత్తం 80s ఫ్రెండ్స్. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇసుక చూడండి ఎలా కనిపిస్తుందో. ఇసుక చాలా బాగుంది. ఇదంతా ఇల్లు కట్టుకుంటాక యూజ్ చేస్తారు కదా ఇసుక, ఆ ఇసుక అన్నమాట. చాలామంది ఆ ఇసుకని ఎడ్ల బండ్లలోను, చిన్న చిన్న ట్రాక్టర్స్లోను తీసుకొని వెళ్తున్నారన్నమాట. ఇవి మొత్తం చాలా పల్లెటూరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ తోటలు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం తోటలు, పసుపు తోటలు, అరటి తోటలు, కొత్తిమీర తోటలు, రకరకాల కాయగూరలు, జామ తోటలు, ఇలా రకరకాల తోటలు ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. రోడ్డు కట్టువైపులో ఇటువైపులో కూడా పచ్చదనంగా ఉంది. అరటి తోటలు, ఇవి మొత్తం కూరగాయలు, కాయగూరలు, రోడ్డు అది కూడా బాగానే ఉంది. అందువల్ల జర్నీ అనేది బాగానే జరిగిపోయింది. ఇటువైపు మొత్తం కొబ్బరి చెట్లు, ఒకవైపు మొత్తం తాటి చెట్లు, పపాయ చెట్లు, ఇలా రకరకాల తోటలు ఉన్నాయి. అవన్నీ నాకు షూట్ చేయడం కుదరలేదు. మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ విజిట్ చేసి వెళ్ళేటప్పటికి, మేము వెళ్ళేటప్పుడు 2:30 అయిపోయింది. ఇంకా బావగారు వాళ్ళ హౌస్కి వెళ్ళి ఉండి పిల్లల వాళ్ళు ఉన్నారు, ఇంకాసేపు టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ 5:00 కల్లా బయలుదేరిపోయాం. మేము బయలుదేరిన తర్వాత చాలా చీకటి అయిపోయింది అప్పటికే. ఇది వింటర్ సీజన్ వలన ఎర్లీగానే చీకటి పడిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే అందులో నా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు ఉన్నారు కాబట్టి
ఎర్లీగానే రిటర్న్ అయిపోయాము. దొండ చెట్లు, ఇవన్నీ దొండ పాదులు, పాదులు కలవేశారు. అవి పసుపు తోటలు, ఇవన్నీ దొండ పాదులు. ఇది అరటి చెట్లు, అరటి తోట. ఇవి మొత్తం అరటి తోట. ఇటు చూడండి, ఇవి మొత్తం కొబ్బరి చెట్లు. ఇటువైపేమో తాటి చెట్లు, అటువైపేమో పసుపు పంట, ఇటువైపేమో అరటి పంట. ఇవి అరటి తోటలు. చామదుంప మొక్కలు, అవి మొత్తం తోటలు అనమాట. అలా ఉంటాయి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము రిటర్న్ అయిపోయామని చెప్పి, చీకటి పడిపోయిందని చెప్పి. మేము విజయవాడ వచ్చేసాం. ట్రెండ్స్ షాపింగ్ మాల్, ట్రెండ్స్ ఇది మాల్ అన్నమాట. బాగుంటుంది. నైట్ టైం ఇలా బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఫుల్గా లైటింగ్స్తో, గ్రీనరీతో రోడ్స్ అవి బాగుంటే చాలా బాగుంటుంది. మైండ్ కొంచెం పీస్ఫుల్గా తయారవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, రిఫ్రెష్ అవ్వచ్చు. ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు ఇలా నైట్ టైం వెళ్తే లైటింగ్లో ఇలా 2 మినిట్స్ చాలా బాగుంటుంది. ఇవి కొత్తిమీర చెట్లు అన్నమాట, మీకు పిక్ ఇన్సర్ట్ చేశాను నేను.